హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఇంట్లోనే ఉండండి ఆరోగ్యంగా ఉండండి మేము పెట్టిన వీడియోస్ ని తప్పనిసరిగా వాచ్ చేయండి మై సెల్ఫ్ నివత్ శైలజ ఐ క్వాలిఫైడ్ బిఎస్సీ డిఎడ్ ఐ యామ్ యువర్ తెలుగు టీచర్ పిల్లలు ఈ రోజు మనం 7వ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో 13వ పాఠ్యాంశానికి వచ్చేసాం 8వ పాఠ్యాంశానికి వచ్చేసాం పిల్లలు 13వ పాఠ్యాంశానికి వచ్చేసాం 12 పాఠాలనేవి మీకు వీడియోస్ చేయడం జరిగింది ఈ 12 పాఠాలను కూడా మీరు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను తప్పనిసరిగా ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోస్ ను నేర్చుకోవాలి పిల్లలు మీకు బాగా అర్థమవుతాయి అలాగే చూడండి పుస్తకాలు అనేవి చాలా అవసరం మీరు తప్పనిసరిగా ఈ పుస్తకాలను తీసుకొని మేము పెట్టిన వీడియోస్ ను చూడాలి పాఠ్యాంశం చదివేటప్పుడు ముఖ్యమైన పాత్ర ఉచ్చారణ ఉచ్చారణ అంటే ప్రొనన్సియేషన్ పాఠ్యాంశాన్ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా ఉచ్చరింపజేయాలి పద్యాలను ఏ విధంగా పాడాలి గేయాలను కూడా ఏ విధంగా పాడాలి అని నేర్పేది ఏంటి అంటే ఉచ్చారణ ఇటువంటి ఉచ్చారణ ఎవరు కూడా మిస్ కాకుండా విద్యా ఉపాధ్యాయుడు చెప్పిన విధంగా చదవాలన్నమాట తర్వాత చూడండి పిల్లలు ఈ రోజు మనం 13వ పాఠ్యాంశం ఆలోచన చెప్పుకుంటున్నాం కదా ఈ ఆలోచనలో పాఠ్యాంశ ఉద్దేశం అసలు ఆలోచనం అనే పాఠ్యాంశ ఉద్దేశం ఏంటంటే భూగోళం పుట్టిన గురించి మానవ పరిణామ క్రమం గురించి మానవుడు ఏ విధంగా ఆవిర్భవించాడు అనే ఒక కథ గురించి ఈ పాఠ్యాంశం మనకి తెలియజేస్తుంది అలాగే చూడండి పిల్లలు ఆకలితో బాధపడే పేదల దుఃఖాన్ని ఆకలితో బాధపడే పేదల దుఃఖాన్ని గురించి కరువు కాటకాల గురించి ఈ పాఠ్యాంశం మనకి నేర్పించబోతుంది అన్నమాట అయితే ఈ పాఠ్యాంశం నేర్చుకోబోయే ముందు పాఠ్యాంశ ఉద్దేశాన్ని ఒకసారి చూద్దాం చూడండి పిల్లలు ఈ ఉన్మిగి కర్ణ చిత్రం చూసారా ఉన్మిగి కర్ణ చిత్రం అంటే పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రతి పాఠం వెనుక ఒక చిత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ చిత్రం చూసారు పిల్లలు ఇక్కడ పేదలు ఉన్నారు పేదల మీద యుద్ధం చేస్తున్న ధనికులు ఉన్నారు పూర్వం చూడండి స్వతంత్రం రాకముందు మన భారతదేశంపై బ్రిటిష్ వారు ఎలాంటి దౌర్జన్యం అయితే చేశారో అటువంటి దౌర్జన్యాన్ని చూపే చిత్రం అన్నమాట ఇది చూసారు కదా ఈ చిత్రం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ప్రశ్నల రూపంలో కొనసాగుతున్న అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించే గేయం ఇది 28 పంక్తుల్లో సమస్త మానవ ప్రపంచాన్ని విశ్వ విజ్ఞాన శాస్త్ర విషయాల సారాన్ని కవిత్వంలో సంక్షిప్తీకరించారు మొదటి చరణం సముద్ర భూగోళ శాస్త్రాల సమ్మేళనం మొదటి చరణం దేని గురించి చెప్తుందంటే సముద్ర భూగోళ ఖగోళ శాస్త్రాల సమ్మేళనం గురించి మొదటి చరణం చెప్తుంది రెండవ చరణం భూమి పుట్టుక తీరును గురించి చెబుతుంది ఇందులో విశ్వం ఆవిర్భావం మానవ పరిణామ క్రమం కనిపిస్తాయి మిగిలిన చరణాల్లో కవి లోక అనుభవం నుంచి వచ్చిన చారిత్రక వాస్తవాలు కవి కళలు అందమైన ఊహలు మరో కొత్త ప్రపంచపు ఆశలు ఆశయాలు ఆవేదనలు ఆగ్రహాలతో ఉద్వేగంగా నడుస్తుంది కవి సున్నితమైన భావాలు మన ఆనందాన్ని ఆగ్రహాన్ని కలిగిస్తాయి కవి అన్ని ప్రశ్నలే వేసేవారు ఇది మానవాళికి సంధించిన ఆత్మ విమర్శనాత్మక ఆస్త్రాలు ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్రశ్నలకు సమాధానం సమస్యలకు పరిష్కారం మనలోనే మన దగ్గరే ఉంది కవి వేసే ప్రశ్న మనకు గుచ్చుకుంటుంది ఇలాంటి ప్రశ్నలకు చోటు లేని నవయుగం కోసం కవి చేసిన అక్షరయాగమే ఈ గేయం చూడండి పిల్లలు ఇప్పుడు మన ఈ గేయాన్ని నేర్చుకుందాం చూడండి ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చూడండి మొదటి చరణం గురించి చూడండి పైకి చల్లగా ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల కనిపించని ఒక అగ్ని అనేది ఉంటుంది చూడండి మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేటప్పుడైతే సముద్రం మధ్యలో ఎటువంటి అలలు కూడా రాకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ చివర ఆ చివరన సముద్రం చుట్టువైపు చూడండి అలలతో అటు ఇటు సముద్రంలో గందరగోళంగా ఉంటుంది అన్నమాట అందుకే పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల కనిపించని అగ్ని దాగి ఉంది అలాగే ఎన్నో అసమానతలు ఉన్న ప్రపంచంలో
అసంతృప్తి వాళ్ళ గుండెల్లో అగ్ని దాగింది. ఇప్పుడు ఒక వ్యక్తి మనిషికి బాగే కనిపిస్తాడు, కానీ అతని లోపల ఎన్నో రకాల సమస్యలు అనేవి దాగి ఉంటాయి అన్నమాట. ఆ సమస్యలు కూడా మనకి కనిపించవంట, లోపల సమస్యలు ఉంటాయి కదా, అతని ముఖంలో మనకి సమస్య అనేది కనిపించదు. తర్వాత చూడండి, నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో, నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో కంటికి కనపడని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉన్నట్టుగా ఉంటాయి. అంతే కదండి, మనం చూడండి పగలు ఆకాశంలో ఎవరుంటారు, సూర్యుడు. అలాగే సాయంకాల సమయంలో రాత్రి సమయంలో ఎవరుంటారు, చంద్రుడు. ఈ రెండే కాకుండా నల్లని మబ్బులతో కూడి ఉన్న ఆకాశంలో ఈ సూర్యుని ప్రతిబింబం లాంటి అనేక ప్రతిబింబాలు కూడా ఉంటాయి. ఈ పెద్ద ప్రపంచంలో ఎందరు ప్రతిభావంతులు గొప్పవాళ్ళు మరుగున పడి ఉన్నారు. చూడండి, అందరిలోనూ ఒక విద్య అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా విద్య అనేది ఉంటుంది. కానీ ఆ విద్యను బయటకు తీసిన వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు బయటకు తీయలేక సరైన అవకాశం రాక ఒక మడుగున పడి ఉంటారు అన్నమాట. ఎందరో మహానుభావులు ఉంటారు, అందులో కొందరు మాత్రమే పైకి వెళ్తారు, మరికొందరు ఎక్కడుంటారు, కింద ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సహాయం లేక అవ్వచ్చు, అలాగే వాళ్ళ భయం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది పైన ఉంటారు, కొంతమంది కింద ఉంటారు. అంత ఎందుకండి, ఇప్పుడు మన భారతదేశంలో 32 కోట్ల జనాభా ఉన్నారు. 32 కోట్ల జనాభాలో 28 కోట్ల మంది చదువుకునే నిరుద్యోగులు ఉన్నారు. ఈ 28 కోట్ల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉన్నాయా, లేవు. ఇందులో కొంతమందికి ఉద్యోగం ఉన్నాయి, కొంతమందికి నిరుద్యోగమే ఉందన్నమాట. ఈ నిరుద్యోగం ఉన్నవాడు ఏం చేస్తారు, వీరికి అన్ని సబ్జెక్టులు ఉంది, వీళ్ళ దగ్గర అన్ని సబ్జెక్టులు చెప్పే సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, కానీ అవకాశం లేక వాళ్ళ ప్రతిభను గుర్తించక ఇలా చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ప్రైవేట్ స్కూలే కాదు, ఏ వృత్తినైనా చేపడుతూ ఉంటారు. అలాంటి ప్రతిభావంతుల్లో కొంతమంది ప్రతిభను ఏం చేస్తారు, కొంతమంది ప్రతిభను గమనించుకొని పైకి వెళ్తారు, కొంతమంది తమ ప్రతిభకు డబ్బులు లేకో లేదా ఎవరి హెల్ప్ లేకో లేదా తన కుటుంబ పరిస్థితి లేకో ఇలా కింద ఉంటారు అన్నమాట. వీళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారని మనకి మొదటి చరణం చెప్తుంది. రెండవ చరణం చూడండి అమ్మా, భూగోళం పుట్టిన కోసం కూలిన సుర గోళాలు ఎన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో. ఈ మానవ రూపం రావడానికి ఎన్నో పరిణామాలు అనేవి జరిగాయి. చూడండి అమ్మా, భూమి పుట్టిన కోసం ఎన్నో సూర్య గోళాలు అనేవి కూలిపోయి, ఈ భూమి అనేది ఒక చెడుకు నెల పైకి వస్తుందా, రాలేదు. అనేక రకాల అగ్ని గోళాలు ఉన్నాయి లోపల, అనేక రకాల అగ్ని గోళాలు. అటువంటి అగ్ని గోళాలన్నీ పగిలిపోయి ఈరోజు మనకి ఈ భూమి అనేది పైకి వచ్చింది అన్నమాట. తర్వాత చూడండి, ఆది మానవుడు దగ్గర నుండి మనిషిలా, ఇప్పుడైతే చూడండి అమ్మా, ఒక గర్భాన ఒక మామూలు మనిషి పడుతున్నారు. పూర్వం మనుషులు ఏ విధంగా ఉండేవారు, ఫస్ట్ ఆది మానవుడిని తీసుకుందాం. ఆది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, చింపాంజీ నుంచి వచ్చాడు అనమాట. ఆది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, చింపాంజీ నుంచి ఆది మానవుడు వచ్చాడు. ఆది మానవుడి నుంచి ఒక మనిషి అనేది ఉద్భవించాడు అనమాట. ఆ మనిషి అలాగా రిప్రొడక్షన్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి ద్వారా ఒక్కొక్క వ్యక్తిని ఎలా సృష్టించడం అనేది జరిగింది. ఆది మానవుడు పూర్వం ఆహారాన్ని ఎలా తినాడు పిల్లలు, అసలు ఆది మానవుడు పచ్చి ఆహారాన్ని తినేవాడు, ఆకులతో కట్టుకునేవాడు. తనకి బట్టలు ఉన్నాయా, లేవు. అనేక రకాల ఆకులను కొమ్మలను ఇలా చుట్టుకునేవాడు అనమాట, ఇలా ఒళ్ళంతా చుట్టుకునేవాడు. అలాగే పచ్చి మాంసాన్ని తినేవాడు. ఆది మానవుడికి వండుకోవడం తెలుసా, తెలియదు. అలాంటి ఆది మానవుడు పచ్చి మాంసాన్ని కూడా తిన్నాడు అనమాట. తర్వాత ఆది మానవుడు ఏం చేశాడు, ఆది మానవుడికి కూడా జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం తరతరాలుగా అభివృద్ధి చెందింది అనమాట. ఆది మానవుడికి ఫస్ట్ ఒక రాయిని వేరే రాయితో కొడితే అగ్గి వస్తుందని తెలుసుకున్నాడు, తర్వాత ఈ అగ్గి ద్వారా ఆహారం పచ్చిదని తినాలి, కాల్చుకొని తినొచ్చు కదని ఆహారాన్ని ఏం చేశాడు, కాల్చుకొని తిన్న తర్వాత ఏం చేశాడు, ఇలా కాల్చడం ఎందుకు, వండి కూడా తినొచ్చు కదని వండి తిన్నాడు. ఇలా పచ్చిది తింటే ఏం బాగుంటుందని అన్ని ఇంగ్రీడియంట్స్ కారము ఉప్పు ఇటువంటివన్నీ వేసి తిన్నాడు. ఇలా ఆది మానవుడు ఏం చేశాడు, క్రమేంగా అభివృద్ధి చెందాడా లేదా. ఈరోజు మనుషులు ఆది మానవుడు ఉన్నారా, లేరు. ఒక ఆది మానవుడు తరతరాలుగా అభివృద్ధి చెంది ఒక మానవ రూపం అనేది దాల్చడం జరిగింది. చూడండి, భూమి పుట్టిన కోసం ఎన్నో సుర గోళాలు కూలిపోయాయి, ఆది మానవుడు దగ్గర నుంచి నేటి మనిషి రూపం వరకు ఎన్నో మార్పులు జరిగాయి. చూడండి, మీ నాన్న ఏం చేసేవారు అప్పుడు, పూర్వం
उदाहरण की दुस्को वस्त्र पंची नाचि पैन पंडार मैं इकटिंग फैशन फैशन फैन वे तरह अलग आमुद जनरेशन अंत कला मारपू जो लेदा जो కాలానుగుణంగా మార్పులు జరుగుతాయి. తర్వాత చూడండి మూడోది ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో శ్రమ జీవులు పచ్చి నెత్రులు తాగని ధనవంతులందరూ ఒక రాజుని గెలిపించటంలో చూడండి రెండు సామ్రాజ్యాలు ఉన్నాయి. మీకు ఎంత ఇష్టమైన సినిమా ఏంటి? బాహుబలి. బాహుబలిలో ఎన్ని ఉన్నాయి? రెండు రాజ్యాలు ఉన్నాయి. బాహుబలిలో ఎన్ని ఉన్నాయిరా? రెండు రాజ్యాలు ఉన్నాయి. అయితే కట్టప్ప మనుషులు అలాగే కాల్కే మనుషులు. కట్టప్ప అంటే బాహుబలి రాజ్యం, కాల్కే రాజ్యం. బాహుబలిని గెలిపించడం కోసం ఎంతో మంది తన సైన్యంలో ఉన్న భటులు ఎంతో మంది చనిపోయారు లేదా. అలాగే కాల్కేయుడిని గెలిపించడం కోసం కాల్కేయుడి వెనకలో ఉన్న సైన్యం ఎంతో మంది చనిపోయారు లేదా. అలాగే ఒక రాజు గెలిపించటంలో తన రాజు వెనకతో ఉన్న సైన్యాలు నరకంటాలు ఎన్నో, నరకంటాలు అంటే ఎన్ని కంటాలు నరికారు, ఎన్ని కంటాలు నరికారు. తర్వాత చూడండి ఇంకోటి, శ్రమ జీవులు పచ్చి నెత్రులు తాగని ధనవంతులందరూ ఒక రాజుని గెలిపించడానికి ఎంతో మంది కంటాలు తెగిపోతాయి. తెగేయలేదా బాహుబలి సినిమాలో? తెగేయా? బాహుబలి అక్కడ గెలిచేసారా? జై బాహుబలి, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అక్కడ గెలిచారా? గెలలేదు. ఆ సైన్యంలో వెనకతో ఉన్న ఎందరో సైన్యులు అంటే సైన్యాధికారులు, భటులు, ఆ భటులు వెనకతో ఉన్న సైన్యం కూడా ఏం చేశారు? కంటలు అనేవి తెగిపోయాయి అన్నమాట. అలా ఒక రాజు గెలిపించడంలో దాని వెనక ఎంతో మహిమ ఉంటుంది అన్నమాట. అలాగే శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి ధనవంతులు ఎంతమంది ఉంటారు? ఈరోజు మన భారతదేశంలో ఏంటి, ఎవరైనా ఒకళ్ళు తొక్కిరే కదా ఇంకొకరు పైకి వెళ్తారు, ఒకళ్ళు తప్పకుండా పైకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మాత్రమే. శ్రమ జీవులు అంటే కష్టపడి ఉన్న జీవులు, వాళ్ళ నెత్తులను తాగని ధనవంతులు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరు కూడా శ్రమజీవుల్ని ఏం చేస్తున్నారు? శ్రమజీవుల రక్తం తాగే పైకి వెళ్తున్నారట. అటువంటి వాళ్ళు ఒక కొంతమంది ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. తర్వాత చూడండి రా, అన్నాతులు అనాథులు ఉండని ఆ నవయుగ మదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు. అంటే ఏంటి? తిండి దొరకని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, కొత్త ప్రపంచం ఎంత దూరంలో ఉందా? మన దేశంలో తిండి దొరకని వాళ్ళు, దిక్కు లేని అంటే తల్లి తండ్రి తన వాళ్ళంటూ ఎవరు లేని వాళ్ళు ఏమంటారంటే దిక్కు లేని వాళ్ళు అంటారు. అటువంటి దిక్కు లేని వాళ్ళు లేని కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుందో. మన భారతదేశంలో పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు. అందరూ ధనవంతులు ఉన్నారా? లేరు. అందరూ పేదరికంలో ఉన్నారా? లేరు. అందరూ మధ్యతరగతిలో ఉన్నారా? లేరు. అన్ని రకాల జాతులకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మన భారతదేశం కవి ఏ విధంగా రావాలనుకుంటున్నాడంటే పేదలు లేని, ఆకలంటూ లేని, అలాగే కరువు కాటకాలు లేని దేశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడనమాట. తర్వాత చూడండి, కరువు కాటకాలు లేని సుభిక్షమైన కాలం అనేది ఎప్పుడు వస్తుందో. తర్వాత చూడండి, తర్వాత పద్యం, అనగానిన అగ్నిపర్వతం కనిపించని లావాయంతో, ఆకలితో వచ్చే ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. అంటే నిద్రిస్తున్న అగ్నిపర్వతంలో, కనపడిని లావాల సామాజిక చైతన్యం గల వ్యక్తుల గుండెల్లో ఎంత ఆవేదన దాగి ఉందో, ఆకలితో చనిపోయే పేదల మనసుల్లో ఎంత బాధ, ఎంత కోపం దాగి ఉందో ఈ పద్యం మనకి తెలియజేసింది. ఒక అగ్నిపర్వతం చూడండి, అగ్నిపర్వతాన్ని ఏమంటామంటే మనం లావా అంటాం. లావా అనేది ఒక అగ్నిపర్వతం అంటే బగబగా మండుతూ ఉండదు, మామూలు చూడడానికి ఒక అందమైన ఒక కొండలా ఉంటుందన్నమాట. ఈ లావా చూడడానికి అందమైన కొండలా ఉంటుంది. అది ఒకేసారి పగిలిపోయింది అనుకో, మన భారతదేశం మొత్తం, చుట్టుప్రక్కల ఉన్న ఖండాలు, దేశాలు అన్ని కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. అటువంటి లావాల సామాజిక చైతన్యం వ్యక్తుల గుండెల్లో, ఒక భారతీయుడు అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి అనే కొందరు మనసులు ఉంటాయి అనమాట. అటువంటి మనసు గల భారతదేశం ఎప్పుడు వస్తుందో అని కవి అంటున్నాడు అనమాట. తర్వాత చూడండి అమ్మ,
పసి పాపల నిద్ర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. చూడండి తర్వాత హాయిగా నిద్రపోయే పసిపిల్లల కళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడే పుట్టిన పసిపిల్ల అనుకోండి, ఆ పసిపిల్లని చూడండి మనం ఎంత ముద్దుగా చూస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా చాలా మంది ఎత్తుకుని అంటారు, ఆడిస్తూ ఉంటారు, ముద్దులు పెడుతూ ఉంటారు. ఆ పసిపాప కళ్ళు ఏమీ తెలియదు అనమాట తనకి. కష్టం అంటే ఏంటో తెలియదు, సుఖం అంటే తెలియదు, వీళ్ళ అమ్మ అని మాకు తెలియదు, వీళ్ళ నాన్న అని తెలియదు. అటువంటి పసిపాప కళ్ళు అనేవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అంతటి ప్రశాంతత నిశ్చిత భవిష్యత్తులో ఉంటాయా వాళ్ళకు? ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లప్పుడే ఆమెకి ఏమీ తెలియదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద అయిన కొంచెం పెద్ద అయిందనుకో చదవాలి చదవాలి, అలాగే తెలియదని చూడండి కొన్ని తెలుస్తూ ఉంటాయి. మరికొంచెం పెద్ద అయిందనుకో బాధ్యతలు, మరికొంచెం పెద్ద అయిందనుకో మరికొన్ని బాధ్యతలు, ఇలా ఉంటూనే ఉంటాయన్నమాట. చూడండి లోకాన్ని చూసి కవి హృదయం ఎంత లోతుగా గాయపడిందో చూడండి. భారతదేశాన్ని చూసి ఒక కవి తన గుండెల్లో ఎంత బాధను దాచుకున్నాడో ఆ బాధను ఈ గేయం రూపంలో మనకి వివరించాడు. తర్వాత చూడండి లాస్ట్ పద్యం, కుల మతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులందరూ భారతావని బలాపరాక్రం చేరే చెరవీడే దింకెన్నాలు అనుంది. ఈ వర్ణం దురహంకార ప్రపంచంలో కుల మతాలనే సుడి గుండంలో చిక్కిపోయి బలి అయిపోయి మంచివాళ్ళు ఎంతమందో, భరత భూమిలోని వీరుల శక్తి సామర్థ్యాలు ఇంకెన్ని రోజులకు లోకానికి తెలుస్తాయో. చూడండి మన భరత భూమిలో ఎంతోమంది అనేక రకాల వీరులు మన స్వతంత్రం రావడం కోసం అనేక కష్టాలు పడ్డారు కదా, ఆ వీరుల గాథలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో. మన భారతదేశం గాంధీజీ కన్నా కలల స్వరాజ్యం లాగా ఎప్పుడు బయటకు వస్తుందని కవి ఎదురు చేస్తున్నాడు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరు రాశారంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు రాశారు. ఆలోచన పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు పిల్లలు? దాశరథి కృష్ణమాచార్యులు. కలం పేరు దాశరథి కృష్ణమాచార్యులు. కలం పేరు ఏంటి? దాశరథి. ఇతని జన్మస్థలం ఎక్కడంటే చిన్న గూడూరు వరంగల్ జిల్లా. ఇతను ఎప్పుడు జన్మించాడంటే 1925. 1927లో చనిపోవడం జరిగింది. అయితే దాశరథి కృష్ణమాచార్యులు రచనలు ఏంటంటే అగ్నిధార, పురన్వం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహంద్రోదయం, ఆలోచన ఆలోచనలు, గాలి గీతాలు. ఇతని బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. 1966లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వచ్చింది. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్య సేవ, సినిమా గీతాలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలు అందించిన ఏకైక గనక దాశరథి కృష్ణమాచార్యులు. పిల్లలు కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. ఈ కవి పరిచయాన్ని చదవండి. ఆలోచన అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఇతని కలం పేరు ఏంటంటే దాశరథి. ఈ ఆలోచన అనే పాఠ్యాంశం మనకి ఏమేమి చెప్పిందంటే కరువు కాటకాలు చెప్పింది, మానవ పరిణామ క్రమం చెప్పింది, భూగోళం పుట్టిన గురించి చెప్పింది, ఆకలితో బాధపడుతున్న పేదల దుఃఖాన్ని గురించి చెప్పింది, అలాగే కరువు కాటకాల గురించి కూడా చెప్పింది. ఈ పాఠ్యాంశం అనేది చాలా అద్భుతమైనది. మన భారతదేశంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది మనకి ఈ పాఠ్యాంశం నేర్పించింది. అయితే ఈ పాఠ్యాంశాన్ని తప్పక చదవండి. ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోను తప్పనిసరిగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ ధన్యవాదాలు.